నమస్తే, వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం. ఎన్ని ఇబ్బందులున్నా రైతు డిక్లరేషన్ను అమలు చేసి తీరుతాం. నందిపేట మండలంలోని ఆంధ్రనగర్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ మంత్రి మాండవ, కాంగ్రెస్ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి, సునీల్ రెడ్డి. అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడికి ఏఐసీసీ ఆశీస్సులు. ఇందూర్కు దక్కిన గౌరవం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు చోటు. జిల్లాలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. త్వరలో మెగా డిఎస్సీ ప్రకటిస్తాం. ఈ పోటీకి సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సీపై స్పష్టమైన వైఖరి వెల్లడించారు. నల్లగొండలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికే చేరే విధంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలి. మాట్లూరు మండలంలోని అమ్రాత్ తాండాలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సూచన. 22న అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా నగరంలో 18 నుంచి 22 వరకు పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు. నగరంలో మీడియాతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు తీర్చడానికి కృషి చేస్తా. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తాళం వేసిన ఇల్లు టార్గెట్ చేసుకున్న దొంగలు. పెర్కిట్లోని తిరుమల కాలనీలో దొంగల బీభత్సం. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలను మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల విషయంపై చర్చ. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చేసిన సేవలు, ఆశయాలు ఎప్పటికీ మర్చిపోమని, ఆయన ఆశయాల అడుగుజాడల్లో ముందుకెళ్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నందిపేట మండలం ఆంధ్రనగర్లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆవిష్కరించారు. ముందుగా డిచ్చిపల్లి మండలం ధర్మారంభి గ్రామానికి చేరుకున్న మంత్రి తుమ్మలను బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ అరకాల నర్సారెడ్డి, అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి తదితరులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికినారు. అనంతరం ఆంధ్రనగర్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని అట్టహాసపు ఏర్పాట్ల నడుమ మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తామెక్కడున్నా ఏ పదవిలో ఉన్నా రాష్ట్ర రైతాంగ సంక్షేమమే ఎజెండాగా పనిచేస్తామని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన తామంతా ఆ మహానుభావుని ఆశయాలకు అనుగుణంగా అదే నిబద్ధతతో నిజాయితీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ అమలుకు శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశమంతటా అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. తెలుగు ప్రజల కీర్తిని దశ దిశల చాటిన దార్శనికుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రైతాంగ అవసరాలు కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు నెలకొని ఉన్నప్పటికీ రైతాంగ ప్రయోజనాల విషయంలో ఎంతమాత్రం రాజీ పడబోమని, ఎన్నికల సమయంలో రైతాంగ డిక్లరేషన్లో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు తలదించుకునే పరిస్థితి తలెత్తబోనివ్వమని, ఎప్పటికీ రైతును సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నదే తమ సంకల్పమని అన్నారు. చైర్మన్ దాదన్నగారి విఠలరావు, ఆర్మూర్ శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు, గ్రామ కమిటీ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపికల్లో అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్ స్థానంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందూరు వాసి మహేష్ కుమార్ గౌడ్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపికల్లో ట్విస్ట్ ఇచ్చింది. అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్లకు అవకాశం వస్తుందని అందరూ భావించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ హైకమాండ్ ట్విస్ట్ ఇచ్చింది.
అద్దంకి దయాకర్ను కాదని ఆ స్థానంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. మరో అభ్యర్థిగా ఎన్ఎస్యుఐ నేత బల్మూరి వెంకట్ నరసింహరావును ఎంపికయ్యారు. బల్మూరి వెంకట్ ఎంపిక ఖాయం అని ముందు నుంచి అనుకుంటున్నారు. అదేవిధంగా ఫైనలిస్టులో అతని పేరుంది. అద్దంకి దయాకర్ సైతం ఖాయమని అనుకున్నా చివరి నిమిషం అతను ఊహించని విధంగా నిరాశ ఎదురైంది. త్వరలో మెగా డిఎస్సీ ప్రకటించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సీపై స్పష్టమైన వైఖరిని తెలియజేశారని గుర్తు చేశారు. బుధవారం మంత్రి వెంకటరెడ్డి నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. భూములు కబ్జా చేసేవారు ఏ స్థాయిలో ఉన్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. హైదరాబాద్ కాజాగూడ పెద్ద చెరువు ప్రభుత్వ భూముల్లో కొండలను తవ్వి రోడ్డు నిర్మిస్తున్న ఘటనపై మంత్రి సీరియస్ అయ్యారు. తక్షణమే రోడ్ల నిర్మాణ పనులు అడ్డుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యదర్శి నవీన్ మిట్టల్కు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన ఓ నాయకుడి బామ్మర్ది ప్రభుత్వ భూమిని పట్టపగలు కబ్జా చేశారని అన్నారు. ధరణి పేరుతో కబ్జా చేసి దోచుకున్న వారి వివరాలు త్వరలోనే బయట పెడతామన్నారు. 120 మాసాలు అధికారంలో ఉండి నెల రోజులకే కుంప మురిగినట్లు కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. 2-3 నెలల్లో భూ కబ్జాలు చేసిన వారందరినీ జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. మండలంలోని అమ్రా తాండాలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తెలపాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ సంకల్పన స్కీమ్లను ప్రతి ఇంటింటికి చేరే విధంగా అధికారులు కృషి చేయాలని ఎంపీ అరవింద్ అన్నారు. ప్రతి నిరుపేదలైనటువంటి వారికి ఉచిత గ్యాస్, తెలంగాణ మహిళలకు పొగ నుంచి విముక్తి కొరకు ఇవ్వడం జరుగుతుందని, ఆయుష్ యోజన పథకం 2.33 లక్షలకు పైగా ఇల్లు నిర్మాణం జరిగిందని, ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ అని పేరు పెట్టారని ఎంపీ అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కిషన్ లాల్, డిఎల్పీఓ నాగరాజ్, ఎంఆర్ఓ షబీర్, ఐకేపీ అనిల్, ఏపీఓ ఓంకర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. లక్షన్నర తీసుకున్నాడు కిరాణా షాపు. అట్లా యువకులు వ్యాపారాలు పెట్టుకోవాలంటే లిమిట్ ఏం లేదు, ముద్రా లోన్లు అప్లై చేసుకోండి. ఇప్పుడు చిరు వ్యాపారాలు మీరు పోయి కూరగాయలు అమ్ముకుంటా అంటున్నారు, ఆడ కూరగాయలు అమ్ముకుంటానికి మీరు ఆడ పోయి కింద సౌలత్ ఏర్పాటు చేసుకుంటారు, బండి పెట్టుకుంటారు, కింద పెట్టుకుంటారు కదా, దానికి మున్సిపల్ లైసెన్సు మా నా ఆఫీస్ హెల్ప్ చేస్తుంది. ఏమైనా చాలా తక్కువ ఫీజు ఉంటుంది సంవత్సరానికి. ఏమో మిస్టర్ నారాయణ, క్రీడాకారుడిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే రాజకీయాలకు ఎప్పుడు స్వాగతం ఉంటుందని పార్లమెంట్లో ప్రధానమంత్రి ముందు ఓ స్పీకర్గా క్రీడాకారిణిగా పీటీ ఉషా కూర్చొని దేశానికి సత్తా చాటిందని, ప్రతి విద్యార్థి క్రీడల్లో రాణించి ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆర్వూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో స్కూల్కి ఫెడరేషన్ ఆధ్వర్యంలో 64వ రాష్ట్ర స్థాయి అండర్14 బాల బాలికల సాఫ్ట్బాల్ క్రీడలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతి వెలిగించి పతాక ఆవిష్కరణ చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి సంగీతరావు మరియు సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగమోహన్ మాట్లాడుతూ క్రీడాకారుల కోసం రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే వారికి ప్రత్యేక నిధి నుంచి ఆదుకోవాలని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో క్రీడల్లో పీటీ ఉషా రాణించి ప్రస్తుతం రాజకీయాల్లో వచ్చినటువంటి ఆమెకు ప్రధానమంత్రి ముందు కూర్చొని ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. ప్రతి విద్యార్థి కూడా క్రీడలపై మక్కువ చూపుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్లాలని, అప్పుడే ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పారు. అలాగే తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు వచ్చే లాభాలు కాకుండా తాను సంపాదించే డబ్బుల గురించి పేద విద్యార్థులకు, పేద ప్రజలకు ఖర్చు పెట్టడానికి, పేదలకు సేవ చేయడానికి తాను ముందుంటానని చెప్పారు. సేవ చేయాలన్న ఆశతో మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారని, సంపాదించుకోవడానికి కాదని విద్యార్థులకు, క్రీడాకారులకు ఏ సమస్య వచ్చినా తన వరకు తీసుకొస్తే పరిష్కారం కోసం ఎప్పుడు కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రిన్సిపల్ దుర్గారెడ్డి, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. నగరంలోని గాజుల్పేటలో గల గురుద్వార్లో గురు గోవింద్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు కులస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగరంలోని గాజుల్పేటలో గల గురుద్వార్లో గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా సిక్కులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిక్కు కుల పెద్దలు మాట్లాడుతూ గురు గోవింద్ సింగ్ గురించి వివరించారు. గురు గోవింద్ సింగ్ ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున సిక్కు మతస్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ గేట్ను ఢీ కొట్టిన ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ పేరును పోలీసులు తాజాగా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అతని కుమారుడు రహిల్ దుబాయ్ పారిపోయేందుకు
10 మంది సాయం చేసినట్లు గుర్తించారు. అందులో అర్బాజ్, సాహిల్ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మరికొందరు పారిపోయినట్లు గుర్తించారు. అటు దుబాయ్లో ఉన్న రహీల్ను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూఢిల్లీలో కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలు విన్నవించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల విషయంపై మాట్లాడారు. ఈ నెల 22న ఖిల్లా రామాలయం శంభునిగుడిలో జరిగే కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ కోరారు. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఇందూర్ పట్టణంలో ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 22న ఖిల్లా రామాలయం శంభునిగుడిలో జరిగే కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనాలని కోరారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే రైతు డిక్లరేషన్ను అమలు చేసి తీరుస్తామని రాష్ట్ర వ్యవసాయ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నందిపేట మండల కేంద్రంలోని బుధవారం మాజీ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ సర్పంచ్ నాయుడు రామారావు ఎంపీటీసీ గింజపల్లి రాధా ధన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఒక మహానటుడని, సినిమాల్లో ప్రతి ఒక్క విలక్షణమైన పాత్ర పోషించిన ఘనత ఆయనకి దక్కిందన్నారు. సినిమాల్లో నటించి రాజకీయ జీవితంలో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయం అంటే తెలియని ప్రజలకు కూడా రాజకీయం అంటే నేర్పిన ఘనత ఆయనదేనన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలను సాధిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని అన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, మిగతా 5 పథకాలను కూడా అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు. పథకాల గురించి తెలంగాణ ప్రజలు ఆందోళన చెందవద్దని సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రవేశపెడుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగర్ విఠలరావు, మాజీ మంత్రి మాండ వెంకటేశ్వరరావు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తాళం వేసిన ఇండ్లనే టార్గెట్ చేసుకుని దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వెంకటేశ్వర కాలనీలో దర్పల్లి జోష్న శ్రీధర్ ఇంట్లో రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఇంట్లో చొరబడి 2 తులాల బంగారంతో పాటు 2,50,000 నగదును, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సామాగ్రిని, సీసీ కెమెరా, డీవీఆర్ను సైతం ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న బాధితులు ఇంటికి చేరుకొని చూసేసరికి కన్నీరు మున్నీరయ్యారు. ఘటనా స్థలానికి క్లోజ్ టీమ్ పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలు జోష్న మాట్లాడుతూ రాజారాం నగర్ కాలనీలో గల తన అత్తగారింటికి పోవడం జరిగిందని, తీరా ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, బంగారాన్ని, ఎలక్ట్రానిక్ వస్తువులను సైతం అపహరించారని, ఇంట్లో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారం లేకుండా డీవీఆర్ను ఎత్తుకెళ్లారని అన్నారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని కోరారు. మండే రోజు మా అన్ని మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ కొరకు. సో వచ్చి ఈరోజు నిన్న నైట్ దాదాపు 10 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో దొంగలు వచ్చి డోర్ పగలగొట్టేసి సో సామాన్ తీసుకున్నాయి. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయం నుంచి అయ్యప్ప భక్తులు ఇరుముడితో శబరిమల అయ్యప్ప ఆలయానికి తరలి వెళ్లారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల అయ్యప్ప స్వామి ఆలయం నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఇరుముడితో శబరిమల బయలుదేరి వెళ్లారు. 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేపట్టి శబరిమలలో స్వామివారి దర్శనం కోసం ఇరుముడితో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పలువురు భక్తులు అయ్యప్ప స్వాములు అనుగ్రహం పొంది ఆశీస్సులు తీసుకున్నారు. డిచ్బల్లి మండలంలోని ధర్మారంభి గ్రామంలో మాజీ మంత్రి మాండవ ఇంటి వద్ద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ధర్మారంభి గ్రామంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి మంత్రి తొమ్మల నాగేశ్వరరావు చేరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి తుమ్మల నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు. బీర్కూర్ మండలంలోని బైరాపూర్, బీర్కూర్ తాండా తదితర గ్రామాల మధ్యలో ఉన్న 25-26 డిస్ట్రిబ్యూటరీ కాలువలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి బుధవారం పరిశీలించారు. బీర్కూర్ మండల కేంద్రం రైతుల చిరకాల కోరిక అయిన 26x4 డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మించే స్థలాన్ని ఆయన పరిశీలించారు. సందర్బంగా ఆయన మాట్లాడుతూ 24x4 కాలువ నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతుల కోసం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కాలువ మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కాలువ నిర్మాణం చేపడితే 4,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాలువ నిర్మాణం కోసం 2009లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన ఆ తర్వాత
వచ్చిన పాలకులు కాలువ నిర్మాణంపై దృష్టి పెట్టకపోవడంతో కేవలం శంకుస్థాపనతోటే పనులు ఆగిపోయాయని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. త్వరలోనే కాలువ నిర్మాణానికి సంబంధించి అనుమతులు మంజూరయ్యేలా చర్యలు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీర్కూర్ మండలం కాంగ్రెస్ నాయకులు బోయిన శంకర్, కొత్త కాంత్రెడ్డి, చందు, కృష్ణారెడ్డి, పుల్లని పీరయ్య తదితరులు పాల్గొన్నారు. యువకులు స్వచ్ఛంద కార్యక్రమాలకు ముందుకు రావాలని, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని పబ్లిక్ పవర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాంపూర్ గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డిచ్పల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో పవర్ పబ్లిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పవర్ పబ్లిక్ యూత్ అసోసియేషన్ వారు తొలిసారి గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారని, ఇందులో సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారని యూత్ అధ్యక్షుడు విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, పవర్ యూత్ తరపున గ్రామంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని, సమాజంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గ్రామస్తుల సహకారంతో మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తామని విజయ్ అన్నారు. మా యూత్ని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాల్లో కూడా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ, యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని, రక్తదానం ఒక ప్రాణదానమని, అత్యవసర సమయాల్లో రక్తం చాలా ఉపయోగపడుతుందని, ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన పబ్లిక్ పవర్ యూత్ అసోసియేషన్ రాంపూర్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు విజయ్తో పాటు ప్రధాన కార్యదర్శి సుమన్, ఉపాధ్యక్షుడు నర్సగౌడ్, క్యాషియర్ గంగాధర్, కార్యదర్శి ప్రశాంత్, సభ్యులు అజయ్, సాగర్, నడిపి గంగారాం, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, క్యాషియర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. 26 జనవరి రిపబ్లిక్ డే పురస్కరించుకొని పబ్లిక్ పవర్ యూత్ అసోసియేషన్ రాంపూర్ వాళ్ళము ఒక మంచి కార్యక్రమం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే, మనం ఇచ్చేటువంటి రక్తం చాలామందికి ఆపత్కాలంలో అన్నీ దొరుకుతాయి కానీ ట్యాంకు కోసం రక్తం దొరకదు. అనుకోకుండా యాక్సిడెంట్లు, ఆపరేషన్లు, రకరకాల సీరియస్ ఇంజురీస్ ఉన్నప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు ఇవ్వాలి అని అంటే మనలాంటి వాళ్ళం చాలామంది రక్తదానం చేయాలి. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే దేశాన్ని రక్షించిన వారం అవుతారని ఉప సర్పంచ్ శివరం అన్నారు. దర్పల్లి మండలం బేలియా తాండాలో భారత్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఉప సర్పంచ్ శివరాం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ, అన్ని రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి, 20 రూపాయల నుండి ఇన్సూరెన్స్ ఉన్నాయి, రైతు బీమా, రైతు భరోసా, ఉజ్వల గ్యాస్ యోజన, గ్రామీణ సడక్ యోజన, అటల్ పెన్షన్ విధానం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి సోదర సోదరీమణులు అందరూ, మీకు తెలియకపోతే తెలిసిన వారిని అడగండి, అది కూడా తెలియకపోతే మీ గ్రామ పంచాయతీలో సెక్రటరీ ఉంటారు, ఆయనకు మీ సమస్యను వివరించండి, క్షణాల్లో తీర్చేస్తారు. ఇంతకుముందు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా ఈ కార్యక్రమాలన్నింటినీ మోడీ, భారత ప్రధాని మోడీ ముందట నుండి నడిపిస్తున్నారు. కార్యక్రమంలో ఎంపీ అధికారులు మౌనిక, సోని, కార్యదర్శి నవీన్, ఉప సర్పంచ్ శివరం, తాండా నాయక్ దబుజీ, తాండా అభివృద్ధి కమిటీ చైర్మన్ మెగావత్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు ఉచిత సార్వత్రిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పిఎం భారతీయ జన ఔషధి పరియోజన అందుబాటు ధరలో నాణ్యమైన మందుల లభ్యత, రాష్ట్రంలో పనిచేస్తున్న ఔషధ జన ఔషధి దుకాణాలు 186 ఉన్నాయి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో. సాధికారతపై మహిళలకు భరోసా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 11.22 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. పిఎం ముద్రా యోజన మొత్తం 61.78 లక్షలకు పైగా ముద్ర రుణాలు, 58% మహిళలకు ముద్ర రుణాలు, 10 లక్షల బ్యాంకులు వచ్చిన డీజీపీ సార్ వచ్చిండు, ఇంకా రాలే వస్తున్నాడు, మనకు ఎటువంటి భరోసా లేకుండా 10 లక్షల రుణం ఇస్తుంది, అది ఇది పిఎం ముద్ర యోజన కింద. రెంజల్ మండలంలోని మౌలాలి తాండాలో యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను సర్పంచ్ జాదవ్, సునీత, బాబు నాయక్ ప్రారంభించారు. రెంజల్ మండలంలోని మౌలాలి తాండాలో యూత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల క్రీడా పోటీలను నిర్వహించారు. యువకులకు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సర్పంచ్ జాదవ్, సునీత, బాబు నాయక్ అన్నారు. మంగళవారం రెంజల్ మండలంలోని మౌలాలి తాండా యువత ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల కబడ్డీ పోటీలను నిర్వహించగా సర్పంచ్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల్లో పాల్గొంటే శారీరక దృఢత్వానికి, ఉల్లాసానికి దోహదపడతాయని, గెలుపోటములను సహజంగా తీసుకోవాలన్నారు. కబడ్డీ పోటీలు సుమారు 20 జట్లు పాల్గొనున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపారు. మొదటి విజేతకు 8888, రెండో విజేతకు 4444 రూపాయల నగదును అందజేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సాయిరెడ్డి, బాబు నాయక్, శ్రీనివాస్, సద్దాం, రవి, తాండా యువత తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ పార్లమెంటరీ సమావేశాన్ని జయప్రదం చేయండి సిపిఐ నగర కార్యదర్శి వై ఓమయ్య విజ్ఞప్తి చేశారు. ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ, గురువారం ఉదయం కాలు రోడ్లో గల ఏఐటియుసి కార్యాలయంలో సిపిఐ పార్లమెంటరీ స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ పద్మ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని, ఈ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ సకాలంలో హాజరై జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ నిర్మాణం ఇతర అంశాలపై చర్చ ఉంటుంది, కావున పార్టీ శ్రేణులు హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. కార్యక్రమంలో ఆనంద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయేటటువంటి పార్లమెంట్ సమావేశాల్లో సిపిఐ అనుసరించేటటువంటి వ్యూహం, ఎత్తుగడలు చేసేటటువంటి కార్యక్రమాల మీద చర్చతో పాటు నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ విప్లవ పార్టీల ఐక్యతతో ఉద్యమ నిర్మాణానికి పూనుకుందామని సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. విప్లవ పార్టీల ఐక్యతతో ఉద్యమ నిర్మాణంకు పూనుకుందామని సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం నాడు సిరికొండ మండలంలోని గడ్గోల్ గ్రామంలో ఖమ్మంలో మార్చి 3-4-5 తేదీల్లో జరగనున్న సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత సిపిఐ ఎమ్మెల్ రివాల్యూషనరీ ఇనిషియేటివ్ 3 విప్లవ పార్టీల విలీనం జాతీయ మహాసభల ప్రచారాన్ని సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత పార్టీ శ్రేణులు గడ్గోల్లో కరపత్రాలు పంపిణీ చేసి విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ మాట్లాడుతూ, నేడు ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో విప్లవ శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఒకవైపు మతోన్మాదం సామ్రాజ్యవాదులతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, విప్లవ శక్తులు ఒకే గొంతుగా గర్జించాల్సిన సమయం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో ప్రజాపంత ఆర్ము డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, నాయకులు బి బాబన్న, ఎం లింబాద్రి, ఎం నారాగౌడ్, ఇ రమేష్, బి కిషోర్, అనీష్, ఎం సాయారెడ్డి, ఎస్ కిషోర్, బట్టు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యంగా కేంద్ర స్థాయిలో చర్చలు జరిపి ఒక విప్లవ పార్టీగా ఏర్పడేటటువంటి ఒక యూనిటీ మహాసభ మార్చి 3-4 తేదీల్లో ఖమ్మం జిల్లాలో జరగబోతున్నాయి. ఈ మహాసభలు మొత్తం దేశంలో ఇందిరమ్మ ప్లాట్లలో పిచ్చి మొక్కల తొలగింపుపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ప్లాట్లలోని పిచ్చి మొక్కలను జేసీపీ సహాయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేగం సంజీవ్ సహకారంతో తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్లాట్ల లబ్ధిదారులైన ప్లాట్ల మంజూరు పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తదనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇందిరమ్మ ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించిందని, సొంత ఇంటి కలను కలలాగే మిగిల్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇందిరమ్మ ప్లాట్ల సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ నాయకులు పట్టుపట్టడంతో రూరల్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్లాట్లలోని పిచ్చి మొక్కలను తొలగించి చదును చేస్తున్నట్లు వారు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ప్లాట్లు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పరిష్కారం కావడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో దేగం సంజీవ్, దిగంబర్ శోభన్, ఆసిఫ్, మహేష్ రెడ్డి, తెనుగు జలంధర్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ప్లాట్ల గురించి తొలగించడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యంతో ఇదివరకు ఎలాంటివి కూడా లబ్ధి పొందలేరు అర్హులు. ఇప్పుడు మేము ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘంల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకటరాములు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకటేష్లు మాట్లాడుతూ, జనవరి 20 జిల్లా సదస్సు 26 ట్రాక్టర్ ర్యాలీ, జనవరి 27 నుండి ఫిబ్రవరి 15 వరకు ఇంటింట ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 16 సమ్మె ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు సుమారు 40 రోజుల నుండి సమ్మెలో దిగారు. సమ్మెకు మద్దతు ప్రకటించిన నిజామాబాద్ జిల్లా ఐఎఫ్టియు అధ్యక్షుడు భూమన్న మాట్లాడుతూ, సమస్యల పరిష్కారం కోసం కాకుండా వారిపై అణచివేత ధోరణిని కర్కశంగా ప్రదర్శిస్తుంది. అంగన్వాడీ టీచర్లకు, హెల్పర్లకు మద్దతుగా సంఘీభావ కార్యక్రమాలను, పోరాటాలను చేస్తామని ఆయన హెచ్చరించారు. మరికొన్ని మండలాల వార్తలు.
బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో బుధవారం రోజున హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 135,665 రూపాయలు భక్తుల కానుకల ద్వారా వచ్చినవని దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ కమల ఈవో రవీందర్ గుప్తా తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బీర్కూర్ శంకర్, వారి పాలక మండలి, అలాగే హుండీ లెక్కింపులో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గత 4 రోజుల నుండి జరుగుతున్న ఈఆర్ఆర్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు సాయంత్రంతో ముగిసింది. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి హాజరై ఈఆర్ఆర్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు నగదుతో పాటు బహుమతులను అందజేశారు. సంక్రాంతి సందర్భంగా రైతులు గోమాతలకు చేనులో పూజలు నిర్వహించి సంక్రాంతి సంబరాల్లో పూజలు నిర్వహించిన జిడ్డు పోతన్న యాదవ్ ఆవులకు పూజించి అక్కడనే వనభోజనం ఏర్పాటు చేసుకుని సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. క్షత్రియ ప్రాంతీయ సమాజ్ నూతన సంవత్సర క్యాలెండర్లను ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశ్వనాథ రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ సమాజ్ అభివృద్ధి సంక్షేమం కొరకు కృషి చేస్తూ మిషన్ ఉదాన్ ద్వారా పేదరికం నిరక్షరాస్యత రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కంకణ భక్తులు కావాలని పిలుపునిచ్చారు. క్షత్రియ కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి విష్ణు, ఉపాధ్యక్షులు నాగురావు, రాజేశ్వర్, కోశాధికారి దినేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాంతి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ 31 వారాలుగా హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్, కోశాధికారి భూమయ్య, నరసయ్య, ఎల్టీ కుమార్, సాయన్న గణపతి తదితరులున్నారు. మండల వార్త. ఆర్మూర్ పట్టణంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆపరేషన్ స్మైల్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి చదువు మానేసిన విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు మాట్లాడుతూ చిన్నపిల్లలను పనిలో పెట్టుకోకూడదని, చిన్నపిల్లలు తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లాలని, పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అనిల్, ఎస్ఐ హనుమాన్లు, షీ టీమ్ సుమతి, విఘ్నేష్, గంగా, నర్సయ్య, వినయ్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి అడేపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కామారెడ్డి కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి 62 బాయిల్డ్ అండ్ డ్రా రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత ఖరీఫ్కు సంబంధించి ఇంకను 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థకు పెట్టవలసి ఉందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగింపు ఉండదని, మిల్లర్లు ఈ 10 రోజులు మిల్లులను 24 గంటలు పనిచేసే విధంగా చూడాలని అన్నారు. లక్ష్యాన్ని అధిగమించని మిల్లర్లకు 125% పెనాల్టీ విధించడంతో పాటు వచ్చే సీజన్లో ధాన్యం కేటాయింపబడదని స్పష్టం చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో బుధవారం రోజు సాయంత్రం 4 గంటలకు రైతు వేదికలో నిర్వహించిన బూత్ లెవెల్ ఆఫీసర్ మీటింగ్లో స్థానిక తహసీల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ రానున్న ఓటర్ స్పెషల్ క్యాంపెయినింగ్ డేస్కి సంబంధించినటువంటి వివరాలని మండల బిఎల్ఓకి అవగాహన కల్పించారు. ఈ నెల 20 మరియు 21 తేదీల్లో అన్ని పోలీస్ స్టేషన్ల కేంద్రాల్లో 10 గంటల నుండి 5 గంటల వరకు కొత్తగా ఓటర్లు నమోదు చేసుకునే వారి కోసం ఫారం నెంబర్ 6 మరియు ఉన్న ఓటర్ కార్డులో ఏదైనా తప్పులు దొరికితే దాన్ని సరిదిద్దుకొనుటకు ఫారం నెంబర్ 8, అలాగే ఎవరైనా మరణించినా శాశ్వతంగా షిఫ్ట్ అయిన వారి కోసం ఫారం 7ని అప్లై చేసుకోవాలని, అలాగే కొత్తగా 18 సంవత్సరాలు నిండినటువంటి ఓటర్ ఎవరైనా ఉంటే వారికి వారి ఓటు హక్కు గురించి అవగాహన కల్పించి వారితో ఫారం నెంబర్ 6కి దరఖాస్తు చేయించాలని, అలాగే ఇదివరకు ఓటు అప్లై చేసుకున్న వారు ఆ ఓటు స్టేటస్ చూసుకున్నాకే మళ్ళీ అప్లై చేసుకోవాలని వారు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బంది మరియు మండల బిఎల్ఓలు మరియు కారబర్లు పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్ని ఇబ్బందులున్నా రైతు డిక్లరేషన్ను అమలు చేసి తీరుతాం. నందిపేట మండలంలోని ఆంధ్రనగర్లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
పాల్గొన్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ మంత్రి మాండవ, కాంగ్రెస్ నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి, సునీల్ రెడ్డి. అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడికి ఏఐసీసీ ఆశీస్సులు. ఇందూర్కు దక్కిన గౌరవం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు చోటు. జిల్లాలో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. త్వరలో మెగా డిఎస్సీ ప్రకటిస్తాం. ఈ పోటీకే సీఎం రేవంత్ రెడ్డి డిఎస్సీపై స్పష్టమైన వైఖరి వెల్లడించారు. నల్లగొండలో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికే చేరే విధంగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలి. మాట్లూరు మండలంలోని అమ్రా తాండాలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సూచన. 22న అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన సందర్భంగా నగరంలో 18 నుంచి 22 వరకు పలు ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు. నగరంలో మీడియాతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలు తీర్చడానికి కృషి చేస్తా. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. తాళం వేసిన ఇల్లు టార్గెట్ చేసుకున్న దొంగలు. పెరికిట్లోని తిరుమల కాలనీలో దొంగల బీభస్తం. న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలను మర్యాదపూర్వకంగా కలిసిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల విషయంపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసరమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను మీ చిటిపి అన్నీస్.